ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಸಭಾಯೇ ನಮಃ. ಇವಾಳ ಪ್ರವಚನಾನ್ನಿ ಪ್ರಾರಂಭಂ ಚೇಸೇ ಮುಂದು నేను ఒక్క విషయాన్ని మీతో మనవి చేయవలసి ఉంది. స్వామి హనుమకి సంబంధించినంత వరకు, రామచంద్ర ప్రభువుకి సంబంధించినంత వరకు భజన చాలా విశేషమైనటువంటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఎందుచేత అంటే, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమతరాక్షసాంతకం. ఎక్కడ రామచంద్ర ప్రభువు యొక్క గుణగానము జరుగుతుందో, ఎక్కడ రామచంద్రమూర్తి యొక్క కీర్తిని స్తోత్రం చేస్తారో, అక్కడ హనుమకి మళ్ళీ ప్రత్యేకమైనటువంటి పిలుపు ఆహ్వానం అక్కర్లేదు. ఆయన పరమ వినయ విధేయతలతో పరమ సంతోషంతో వచ్చి శిరస్సు ఉంచి ఆ కన్నుల వెంట ఆనంద బాష్పధారలు పడుతూ ఉండగా కూర్చుంటారు. అందుకే రామనామ సంకీర్తనకి, రామనామ భజనకి చాలా విశేషమైనటువంటి స్థానం. ఇందులో ఈ దేవాలయానికి సంబంధించినంత వరకు ఈ భజన అనేటటువంటి సంప్రదాయంలో మన వీరభద్రరావు గారు ఆద్యుడు, ఆయన తర్వాత శిష్యు, వీళ్ళిద్దరూ కూడా ప్రాణం పెట్టి నిజంగా ఆ కంఠాల గురించి అసలు ఆలోచించకుండా ఆ భగవన్నామం చెప్పడంలో ఎంతటి పారవశ్యమో, ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఏ గుడి వాళ్ళు పిలిస్తే ఆ గుడికి వెళ్ళి, కొన్ని కొన్ని చోట్ల వాళ్ళే ఆ వారాన్ని నిర్ణయం చేసుకుని వెళ్ళి భగవత్ సేవగా భజన చేస్తుంటారు. ఒక్కొక్క రోజు నేను ఇక్కడికి వచ్చి చూస్తుంటాను, ఎవ్వరు ఉండరు, వాళ్ళే ఉంటారు, అక్కడ కూర్చుంటారు. కానీ ఒకళ్ళు ఉన్నారా లేదా అన్న దాంతో వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళల్లో వాళ్ళు పరవశించిపోతూ భగవన్నామని చెప్పుకుని అలసిపోయి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకొకసారి శేషు ఇంట్లోనే కూర్చొని పాటలు పాడుకుంటారు. అంతటి భగవద్భక్తి తత్పరులైనటువంటి వాళ్ళిద్దరినీ సత్కరిస్తే స్వామి హనుమ ఎంతో సంతోషిస్తారు. అందుకే ఇవాళ అయ్యప్ప స్వామి దేవాలయం, అలాగే రామచంద్ర ప్రభు దేవాలయం పరపున ఆ ఇద్దరినీ సత్కరించాలి అని కోరుకుంటున్నాను. దానికి దేవస్థానం తరపున వీరభద్రరావు గారిని వేములపల్లి మోహన్ రావు గారు సత్కరిస్తారు. నువ్వు రామకుంటూ నిన్ను సత్కరిస్తే మమ్మల్ని సత్కరించుకున్నట్లు. చీర ఇస్తే వాళ్ళు ఆడవారికి ఇస్తారు. చతుర్భుజం ప్రసన్న వదనం జాయీత్ సర్వవిఘ్నోపశాంతయీత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి.
హైమోర్ భగుండ్రమజహన్ మకుటం సునాసం మందస్మితం కరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షస్థహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాష్టం వాకాత్మజం వనరజూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరిః ఓం. పరమేశ్వర స్వరూపమైన సర్వజ్ఞ స్టార్. ప్రపంచంలో స్వభావము అని ఒక మాట. పరమేశ్వరుడు ఒక్కొక్క ప్రాణికి ఉపాధిని అనుసరించి ఒక్కొక్క స్వభావాన్ని ఏర్పాటు చేస్తాడు. అది జన్మత వస్తుంది. దాన్ని మార్చి ఇంకొకలా ఉండాలి అని మనం ఎంత ప్రయత్నం చేసినా అది మనుష్యుని యొక్క ప్రయత్నం చేత జరిగేటటువంటిది కాదు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక ఏనుగుని మాంసాహారాన్ని చేయడం ఎప్పుడూ సాధ్యం కాదు. ఏనుగుని శాకాహారిగా ఎవరు నిర్ణయం చేశారు అని అడిగారనుకోండి, అది ఏనుగు చేసుకున్న నిర్ణయం కాదు, పరమేశ్వరుడు నిర్ణయం చేశాడు. దాని శరీరం అలా ఉంటుందని, అంత ఎత్తుగా ఉంటుందని, అన్ని ప్రాణులలో పెద్ద ప్రాణి అయి ఉంటుందని, శాకాహారాన్ని మాత్రమే స్వీకరిస్తుందని ఏనుక్కి పరమేశ్వర నిర్ణయం. అలాగే సింహం ఉందనుకోండి, ప్రాణం పోయినా శాకాహారం తిందం. గ్రాసము లేక సృక్కినను జీర్ణతృణంబు వేయుని అని. ఒకవేళ అనారోగ్యమే వచ్చి కదలలేని స్థితిలో పడిపోయి ఉండనివ్వండి, అది మాత్రం పొరపాటున కూడా గడ్డిపరక నవిలి బతకదు. అలా ఎవరు నిర్ణయం చేశారు, ఎవరు చెప్పారు సింహానికి అలా ఉండమని అంటే, పరమేశ్వరుడు చెప్పాడు. పరమేశ్వరుని యొక్క సృష్టి ఎందు అయోమయం లేదు అని నేను మీతో ఎన్నో మార్లు మనవి చేస్తూ ఉంటాను. ఆయనయే అటువంటి నిర్ణయాన్ని చేశాడు. కాబట్టి ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క స్వభావం, ఆ ఉపాధి అలా ఉంటుంది ఆ స్వభావంతో. అన్నిటికన్నా చించలమైనటువంటి స్వభావం ఉన్నది ఏది అంటే వానరం. వానరం యొక్క స్వభావం అత్యంత చాపల్యం. అందుకే ఇక్కడే కాదు, మనం కూడా ఇక్కడ ఒక మాట అనుకుంటాం, ఎవరైనా నీది కోతి బుద్ధ ఏమి సక్రమంగా ఉండవా, ఎందుకు అలా కోతిలా గంతులేస్తుంటే ఒక చోట స్థిరంగా కూర్చోవా అంటుంటాం. చించలత్వానికి వానరాన్ని ప్రతీకగా చెప్తాం. శంకర భగవత్పాదులంతటి వారు శివానందలహరి చేస్తూ అందులో, నా మనస్సు కపి అంటే కోతి లాంటిది, దృఢా భక్త్యా బధ్వ్యా, భక్తి అనబడేటటువంటి దృఢమైన పాశముల చేత దీన్ని కట్టేసే శంకర అని అడిగారు. శంకరులంతటి వారు మనుష్యుని యొక్క మనస్సు నిలకడలేక తిరుగుతుంటుంది కాబట్టి నిలకడలేక తిరిగేటటువంటి దాన్ని పోల్చవలసి వస్తే కోతితోటే పోల్చారు. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాసా శాఖా స్వటతి జడితి స్వైరమభిత కపాలిన్ విక్షోమే హృదయ కపిమత్యంత చపలం దృఢా భక్త్యా బధ్వ్యా శివభవద్ధీనం కురు విభో అన్నారు. హృదయ కపి అత్యంత చపలం, హృదయ కపి అంటే మనస్సు అనేటటువంటి కోతి అత్యంత చపలం, చాలా చించలమైనటువంటిది. ఆ మనస్సు అస్తమానం కదిలిపోతుంటుంది. శంకర మీరే దాన్ని భక్తి అన్న పాశములతో బంధించి మీ పాదముల దగ్గర పడి ఉండేటట్టుగా అనుగ్రహించండి అని అడిగారు శంకరాచార్యుల వారు. అందుచేత శంకరుల వాంగ్మయంలో కూడా కోతి చాంచల్యమునకు ప్రతీకగానే ఉదాహరింపబడింది. పాశ్చాత్య దేశాలలో కూడా ఎక్కడ చించలత్వం ఉందో అక్కడ చెప్పవలసి వచ్చినప్పుడు మంకీస్ మైండ్ అంటూ ఉంటారు. వీడిది కోతి యొక్క మనస్సు స్థిరంగా ఉండదు, కదిలిపోతుంటుంది అంటారు. ఆ కోతి అస్తమానం కదిలి వెళ్ళిపోతూ ఉండడానికి ప్రతీక, దానికి స్థిరత్వం అనేటటువంటిది దాని జీవితంలో ఉండదు. అందుకే అసలు కదిలిపోకుండా అటు ఇటు వెళ్లకుండా ఏదో ఒక్క చోట అలా కూర్చునిందనుకోండి, వెంటనే ఏమంటారంటే అది అసహజమైన విషయం కాబట్టి కోతి ఒంట్లో బాగుండలేదా అని అడుగుతారు. అది ఎటు వెళ్లకుండా ఏదో వచ్చి ఎక్కడో కూర్చుందనుకోండి గోడెక్కి,
ఎవరిని చూసినా ఏమీ కదలకుండా అలాగే ఉందనుకోండి, పాపం దీనికి ఒంట్లో బాగులేదు ఇలా ఉండండి, ఏదో అయితే దెబ్బ తగిలింది ఇలా ఉంది ఏమిటి అలా కదలకుండా కూర్చుంది అంటారు. అంటే అది దాని స్వభావమునకు విరుద్ధమైన విషయం. అన్ని కోతులకు అటువంటి స్వభావాన్ని ఎవరు కల్పించారు అని అడిగారు అనుకోండి, దానికి జవాబు ఎప్పుడు ఒక్కటే, పరమేశ్వరుడే అలా దాన్ని నిర్ణయం చేశాడు. విశ్వకర్మ మనుస్తాస్తవిష్టస్తవిరోధ్రువహ అని విష్ణు సహస్రం, ఆయనే విశ్వకర్మయ్యి ఇటువంటి నిర్మాణాన్ని చేస్తూ ఉంటాడు. ఆ స్వభావము ఆ ప్రాణి ఎందు ఉండేటట్టు, ఆ ఉపాధి అలాగే పెరిగేటట్టు, అటువంటి ఉపాధి వేరొక ఉపాధికి అలాగే పుట్టేటట్టు. ఏనుగు కడుపున ఏనుగు పుట్టాలి, సింహం కడుపున సింహం పుట్టాలి, మనుష్యుని కడుపున మనుష్యుడు పుట్టాలి. దీన్ని ఎవరు నిర్ణయం చేసింది అంటే పరమేశ్వరుడే నిర్ణయం చేశాడు. ఇందులో మళ్ళీ ఇటువంటి చంచల స్వభావం కలిగినటువంటి కోతుల యొక్క సమూహం ఒకటి ఉన్నది. అది 10 కోతులు 15 కోతులు 20 కోతులు కాదు. మీరు శ్రీరామాయణం కిష్కింధకాండ చూస్తే అసలు ఇప్పుడు చెప్తున్నటువంటి గణిత శాస్త్రం దాని ముందు మోకరిని నమస్కరిస్తుంది. అసలు ఇప్పుడు అంకె వేస్తే ఒక పెద్ద అంకెని చెప్పడానికి గణిత శాస్త్రంలో ఉన్నటువంటి పరిజ్ఞానం ఆగిపోయి ఇక చెప్పడం సాధ్యం కాని చోట సంస్కృత భాషలో పిలిచి మాట్లాడారు. ఆ సంఖ్యని ఎంత పెట్టి పిలుస్తారు అన్నదానికి ఒకటి పక్కన ఎన్నో సున్నలు పెట్టేస్తే వచ్చేటటువంటి సంఖ్యని అద్భుతమని శంఖమని అనేక పేర్లతో పిలిచారు. పిలిచి ఎన్ని వానరములు వచ్చాయో చెప్పారు కిష్కింధకాండలో. అటువంటి వాటిని యూధము అని పిలుస్తారు. మనము శ్లోకం చెప్తుంటాం హనుమ మీద, మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం. ఈ కోతి ఎటువంటి కోతిట, చాలా పెద్ద పెద్ద కోతులతో కూడుకున్నటువంటి ఒక పెద్ద సమూహం, 100-200 కాదు, కోట్ల 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 వానరముల యొక్క సమూహమునందు ప్రధానమైన కోతి. అంటే ఇది ఎంత చంచలంగా ఉంటుంది ఈ కోతి, చాలా చంచలంగా ఉండాలి. కాదులేండి, అంత పెద్ద కోతి అంటే కోతులలో శ్రేష్టమైన కోతి. వాతాత్మజం వానరయూధ ముఖ్యం, అన్నిటిలోకి ముఖ్యమైన కోతి కదా, అందుకని కొంచెం నిలకడగా ఉంటుందేమో అంటారేమో, అలా మీకు అనుమానం ఉంటుందేమో అని ఆ శ్లోకంలో ముందే చెప్పారు. దాని వేగం ఎంతటిది అంటే మనోజవం మరుతతుల్య వేగం, రెండు మాటలు వేశారు. మొట్టమొదట వేసిన ఉపమానం ఏది అంటే మనోజవం, దానికన్నా వేగమైంది ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఆ వేగమే కొంప ముంచుతుంది, ఆ వేగమే మనిషి ఉద్ధరణకి కారణమవుతుంది. మనోజవం, మనస్సు ఎంత తొందరగా వెళ్ళిపోగలదో అంత తొందరగా వెళ్ళగలడు ఆ కోతి, అంత గొప్పగా వెడతాడైన, అంత వేగం ఉన్నవాడు. మనస్సు వెళ్ళడము అంటే బహుశా మనస్సు వెళ్ళేటటువంటి వేగాన్ని కొలవగలిగిన పరికరం ఒకటి ప్రపంచంలో ఏ శాస్త్రజ్ఞుడైనా కనిపెట్టాడని నేను అనుకోవట్లేదు. మనసు యొక్క వేగాన్ని లెక్కగట్టగలిగినటువంటి స్పీడోమీటర్లు ఎక్కడా తయారవ్వలేదు. అంతటి వేగం ఉంటుంది మనసుకి, అందుకే దానికి వేగం అన్న మాట కూడా వాడరు. అది దాని వేగము ఇలా చూసి లెక్క పెట్టడం సాధ్యం కాదు, అలా విడుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చుని కాశీ పట్టణాన్ని తలుచుకున్నాను అనుకోండి, నా మనసు కాశీ వెళ్ళిపోతుంది. వెంకటాచలాన్ని తలుచుకున్నాను అనుకోండి, వెంకటాచలం వెళ్ళిపోతుంది. గోపాలకృష్ణ గారిని తలుచుకున్నాను అనుకోండి, గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకని మనోజవం, అంతటి వేగంగా వెడుతుంది మనస్సు. మనోజవం మరుతతుల్య వేగం, ఇంకా కొంతలో కొంత తెలిసేది ఏది అంటే వేగం, గాలిది తెలుస్తుంది. గాలి విపరీతమైనటువంటి వేగం ఉన్నది. మనసుకి ఎంత వేగం ఉన్నదో, గాలికి ఎంత వేగం ఉన్నదో, అంతటి వేగం ఉన్నవాడు. అప్పుడు ఆయన ఎంత కదిలిపోతాడు? ఆయన శరీర స్వభావమా వానరము? ఆయన కొన్ని కోట్ల కోట్ల వానరములలో ముఖ్యమైనటువంటి వానరము. ఆయనకున్న వేగమా మనసుతోటి గాలితోటి సమానమైనటువంటి వేగం ఉన్నవాడు. మనోజవం మరుతతుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం. ఇది చాలదన్నట్లుగా ఆయన ఎవరికి కొడుకు? వాయువుకి కొడుకు. తండ్రి పోలిక కొడుకు వస్తూ ఉంటుంది లోకంలో. ఆత్మావై పుత్రనామాసి అంటుంది వేదాంతం. తండ్రియే కొడుకుగా బతుకుతాడు ప్రపంచంలోని. కాబట్టి వాతాత్మజం, వాయువు ఎటువంటి వాడో ఆయన అటువంటి వాడు. కాబట్టి వాయువుకి లక్షణం ఏమిటి అంటే చలనము, కదులుతుంది.
వాయు స్తంభీభూతము కాదు. వాయువు యొక్క కదలిక కానీ ఆగిపోయింది అనుకోండి, అసలు చాలామంది ఏమంటారంటే ప్రాణులన్నీ చచ్చిపోతాయంటారు. ప్రాణులన్నీ చచ్చిపోవడం కాదు, వాల్మీకి మహర్షి రామాయణం ఉత్తరాఖండలో చెప్పారు, అశరీర శరీరేషు వాయుశ్చ ప్రతిపాలయన్ అని. ఆ వాయువుకి శరీరం లేకుండా శరీరాల్లోకి పెడతాడు, వెళ్ళి అంతటా తిరుగుతూ ఉంటుంది గాలి, శరీరం అంతా తిరుగుతుంది. ఆ తిరిగేటటువంటి వాయువు తిరగడం ఆగిపోయింది అనుకోండి, స్తంభీభూతమైతే ప్రాణులన్నీ ఏమైపోతాయి అంటే స్తంభాల్లో ఉండిపోతాయి, ఇక వంగవు. ఈ దేని చేత కదులుతుంది అంటే శరీరం వాయుచలనము చేత కదులుతూ ఉంటుంది. వాయుచలనం ఆగిపోయింది అనుకోండి స్తంభీభూతమైపోతుంది. అంటే ఒక కర్ర ఎలా ఉంటుందో కాష్ఠభూతం అంటారు, కాష్ఠభూతం ఇదం జగత్ అన్నారు వాయువు ఆగిపోతే ఉత్తరాఖండలో. ఒక కర్ర ఎలా ఉంటుందో అలా అయిపోతుంది. కర్ర ఈతలు పట్టుకుని పైకి ఎత్తాననుకోండి, కర్ర పైకి మొత్తం కర్ర పైకి లేచిపోతుంది. అందుకే ప్రాణం పోయినటువంటి శరీరం కొంతసేపు ఉండిపోయిన తర్వాత కాళ్ళు పట్టుకుని పైకెత్తితే మొత్తం శరీరం కర్రలా పైకి లేచిపోతుంది. ఎందుకు లేచిపోతుంది అంటే ఒకటే కారణం, గాలి లోపల తిరగట్లేదు కాబట్టి బిగుసుకుపోతుంది. బిగుసుకుపోయి అది కాష్ఠభూతమవుతుంది, కర్రలా అయిపోతుంది. అలా అయిపోతే ఒక ప్రమాదం ఉన్నది, ప్రాణం ఉందా పోయిందా పక్కన పెట్టండి, ధర్మం పోతుంది. ధర్మం ఉండదు ఇక. ధర్మం ఎందుకు ఉండదు అంటే సంధ్యావందనం ఏది, సంధ్యావందనమే ధర్మానికి అంతటికీ అలవాలం. ఎలా చేస్తారు, కదిలితే కదూ చేతులు ఇలా వేసుకుని ఓం కేశవాయ స్వాహ అనడం, చేయి కదిలితే కదూ అర్ఘ్యం విడిచిపెట్టడం. అసలు అది లేనప్పుడు ఇంకేమిటి, ఇక యజ్ఞం ఏం చేస్తారు, హోమం ఏం చేస్తారు, దేంట్లో ఏం వేస్తారు స్వాహ అంటూ చేతులు కదలనప్పుడు. వాయువు లోపలికి ఎడితే కదా మాట పైకి వస్తుంది. ఊపిరి తీస్తూ మీరు మాట్లాడండి కోటేశ్వరరావు అన్నారు అనుకోండి, నాకు సాధ్యం కాదు, నాకే కాదు ఎవరికీ సాధ్యం కాదు. ఊపిరి తీస్తూ ఎవరు మాట్లాడరు, తీసిన ఊపిరిని ఖర్చు పెడుతూ మాట్లాడతారు. అందుకే సమస్తమైన మాటలకి ఆధారం ఏది అంటే వాయువే. వాయువు లేనినాడు మాట ఉండదు, మాట లేనినాడు అజ్ఞాన దాహకత్వం ఉండదు, తెలియని వాడికి తెలియ చెప్పేవాడు ఉండడు, అప్పుడు అజ్ఞానము నశించడానికి హేతు ఉండదు. అటువంటి వాయువు చాలా వేగంతో కదులుతాడు, సమస్త లోకములు నిలబడడానికి ఆయన కారణమవుతాడు. అందుకే వేదం నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని, ఆయన్ని సాక్షాత్తు నువ్వే ప్రత్యక్ష స్వరూపమైనటువంటి బ్రహ్మము అని కీర్తించింది. ఆ వాయువే సమస్త మంగళములకు ఆధారం. ఒకడు ఉన్నాడు అని గుర్తు ఏమిటంటే వాయుచలనమే. ఊపిరి లోపలికి వెళ్ళి పైకి వస్తోంది అనుకోండి ఉన్నాడంటారు, ఆయన రెండు రోజుల నుంచి అన్నం తినకపోయినా పర్వాలేదు ఉన్నాడంటారు ఊపిరి తీస్తే. ఆ ఊపిరి ఆగిపోయింది అనుకోండి వెళ్ళిపోయాడంటారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. సూక్ష్మరూపాన్ని ధరించి లోపలికి వెళ్ళి పైకి వస్తాడు. స్థూల రూపంతో ప్రభంజనుడై పైన పెద్ద పెద్ద చెట్లని కూడా విరగ్గొట్టేస్తాడు. బహుశ వాయుసుతుడు కదా ఆయన, ఇవాళ హనుమత్ జయంతి జరిగితే మరి ఆయనకి సంతోషం ఉండదు తండ్రికి, అందుకే అకస్మాత్తుగా సాయంకాలం అంత పెద్ద గాలేసింది, తండ్రికి సంతోషం కాదు వాతాత్మజం. అందున మామూలు కొడుకు కాదుట, ఆత్మజం, ఆత్మకి జన్మించినవాడు అన్నారంటే, కేవలం ఏదో స్త్రీ పురుషుల కలయిక చేత సుఖానుభవము కొరకు వెంపర్లాడితే పుట్టిన కొడుకు కాదు. అలాంటి కొడుకులందరూ శాస్త్రాలు చదువుకుంటారని, అలాంటి కొడుకులందరూ ఉద్ధారకులవుతారని శాస్త్రం విశ్వసించదు. ఏ కొడుకు ఉద్ధారకుడవుతాడంటే ఎవడు ఆత్మజుడో వాడు ఏడు తరాల్ని ఉద్ధరింపచేస్తాడు, వాడిని ఆత్మజుడు అంటారు. పైకి అందరినీ కొడుకుల్ని ఆత్మజుడు అని పిలిచిన కొడుకులందరూ నందనుడు, నందనుడు అన్న శబ్దానికి అర్థం ఏంటంటే ఆనందింపచేస్తాడు. ఎవరి ఏ కొడుకైనా తండ్రికిచ్చేటటువంటి గొప్ప బహుమానం ఏమిటంటే ఆనందం. ఏమానందం అది అని అడిగారు. ఏమిటి ఆనందం వస్తుంది కొడుకును చూస్తే అని అడిగారు. పుత్రగాత్ర పరిష్వంగము గొప్ప ఆనందం. తండ్రికి ఎంత కష్టంలో ఉండనివ్వండి, కొడుకు ఎదురుగుండా కనపడినప్పుడు కొడుకుని కౌగిలించుకుంటే తండ్రి విపరీతమైన శాంతి పొందుతాడు. అంతటి సంతోషాన్ని ఇవ్వగలిగినవాడు, అంతటి ఊరటనివ్వగలిగినవాడు కొడుకొక్కడే. అందుకే ఆ కొడుక్కి శాస్త్రం నందన అని పిలిచింది. ఇక పేరు పెట్టక్కర్లేదు, అంటే పేర్లు పెట్టద్దన్న ఉద్దేశం కాదు, సహజంగా కొడుక్కి నందనుడని పేరు.
అందుకు భార్య భర్తకి కొడుకునిచ్చానని మురిసిపోవడానికి కారణం ఏంటంటే ఆయన తనకి సర్వస్వం కాబట్టి ఆయనకి నేను సుఖస్థానాన్ని కల్పించాను అని పొంగిపోతుంది. అందుకే దేవకీ నందనం, యశోదానందనం, పార్వతీ నందనం, ఎవరినైనా సరే అలాగే పిలుస్తారు, నందనం అంటారు. నందనం అంటే ఎవరు ఆనందాన్ని ఇస్తాడో వాడు నందనుడు, కొడుకు. అందరూ నందనులు కావచ్చు, కానీ ఆయన వాతాత్మజం, వాయువు యొక్క ఆత్మజుడు. అందుకని 100కి 100 రూపాయలు వాయువులా ఉంటాడు, అంటే అంతటి వేగం ఉన్నవాడు. ఇప్పుడు ఈ శ్లోకం బట్టి మీకేమర్థమవుతోంది? హనుమ యొక్క శరీరం, హనుమ యొక్క మనస్సు కపిస్వభావమునకు 100కి 100 రూపాయలు అతికినది. అందులో మీరేం మొహమాట పడ్డానికో, అయ్యో చాలా అన్యాయం అండి అనడానికో అందులో ఏమీ లేదు. ఆయన ఖచ్చితంగా వానర స్వభావం ఉన్నవాడే. మనోజవం మరుతతుల్య వేగం, అలాగే వాతాత్మజం వానరయూథ ముఖ్యం. కానీ ఆయన గొప్పతనం అంతా ఎక్కడుంది అని అడిగారు. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. హనుమలో ఉండేటటువంటి చాలా చాలా గొప్ప విషయం ఒకటి మీకు చెప్తాను, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. ఎందుకు హనుమ జయంతి చెయ్యాలో, ఎందుకు హనుమ జయంతి నాడు తప్పకుండా హనుమత్ ప్రసాదం తీసుకోవాలో, ఎందుకు హనుమని దర్శనం చెయ్యాలో మీకు అర్థమవుతుంది. మీరు ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పండి లోకంలో, నాకు ఇది ఉంటే ఇలా చెయ్యగలనని ఒక మాట చెప్తాడు. నేను ఏమండి, మీరు తెల్లవారేటప్పటికి హైదరాబాద్లో ఉండాలి అన్నాను అనుకోండి, గౌతమిలో ఇప్పుడు నాకు టికెట్ దొరుకుతుందంటారా అంటాడు. తప్ప తెల్లవారేటప్పటికి మీరు హైదరాబాద్లో ఉండాలంటే ఉంటాను. ఎలా ఉంటారు మీకు అనవసరం, నేను ఉంటాను అనేవాడు ఉంటాడా? చాలా కష్టం, అలా అనలేరు. తప్పకుండా ప్రయత్నం చేస్తానండి, తెల్లవారేటప్పటికి కాకపోయినా 10 అలా వెళ్ళినా పర్వాలేదా అంటాడు. దేని మీద ఆధారపడతాడు? దేనికైనా. రెండు, తన జీవితం మొత్తం మీద ఇంత బలం ఉండి తన కొరకు అని తాను ఒక పని చేసుకోని వ్యక్తి ప్రపంచంలో ఉంటే హనుమ ఒక్కరే. ఎప్పుడు ఏది చేసినా ప్రపంచం కోసమే. ఒక్క పని మనం ఎవరికోసమైనా చేస్తే అబ్బా ఎంత చేశామో, ఆయన కోసమండి ఇది చేశామంటాం. అసలు ఆయన జీవితంలో తన కోసమని చేసుకున్నది లేదు, కానీ నేను ఇది చేశానని ఆయన చెప్పుకోడు. ఇంత సముద్ర లంఘనం చేసి, రాక్షసుల పీచమణిచి, సీతమ్మ తల్లి దర్శనం చేసి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి హనుమ వానరులతో తన యొక్క సముద్ర లంఘనాన్ని చెప్పినప్పుడు తన వీరకృత్యాలన్నీ చెప్పారు. రామచంద్రమూర్తి దగ్గర నిలబడి చెప్పవలసి వస్తే అత్యంత వినయంగా చాలా సంక్షిప్తం చేసి చెప్పారు. తన గొప్పతనం కానీ, తన వీరోచిత కార్యాలు కానీ తాను మాట్లాడలేదు. ఆ బలమంతా ఆయన ఇచ్చింది అయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నే చేశానని చెప్పడం ఏమిటి? ఆయనకి తెలియదు ఏమిటి? ఆయన బలం ఇచ్చినప్పుడు ఆయన ఏం చేయించాడు? కాబట్టి చాలు, మీ అనుగ్రహంతో మీరు చెప్పిన కార్యం పూర్తయింది. ఏం చేశానని అడుగుతారా? ఒక్కటే చేశాను. మీరు ఏ మంచి మాట చెప్పమన్నారో ఆ మంచి మాట సీతమ్మకి చెప్పాను. ఇవాళ తతోమయావద్భిదీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామశాంతి మమ మైథిలాత్మజ తవాపి శోకేన తదాభిపీడిత. సుందరకాండ శ్లోకంతో పూర్తయిపోయింది. తత్తుతో మొదలై తత్తుతో పూర్తయింది. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఈష పదమన్విష్టుం చరణా చరితేపధి అని మొదలై తతోమయావద్భిదీన భాషిత శివాభీష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మీయ. అది హనుమ యొక్క గొప్పతనం. ఏమిటి హనుమ యొక్క గొప్పతనం అంటే శాంతినిస్తాడు. ఆయన దగ్గరకు వెడితే శాంతి కలుగుతుంది, ఆయన పేరెత్తితే శాంతి కలుగుతుంది, ఆయన నామం చెప్తే శాంతి కలుగుతుంది. ప్రపంచంలో సనాతన ధర్మంలో ఏది చెయ్యండి దేని కొరకు అంటే శాంతి కొరకు. అందుకే ఏ కార్యం చేయండి పూర్తి చేసినప్పుడు ఓం శాంతి 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 అని పూర్తి చేస్తాం. హనుమ దగ్గరికి వెడితే శాంతినిస్తారు. సీతమ్మకి ఏమిచ్చాను అంటావేమో రామ, జగామ శాంతిం మమ మైథిలాత్మజ. మైథిలి అయినటువంటి సీతమ్మకి నేను శాంతినిచ్చాను. ఎలా ఇచ్చానంటావేమో, తతోమయావద్భిదీన భాషిత సీతమ్మతో అలా మాట్లాడాను అంతే. మాట ఉన్న వానరుడైనటువంటి హనుమ చనిపోవలసిన సీతమ్మ చనిపోకుండా కాపాడి శాంతినిస్తే, మాట నోరు ఉన్న మనం ఎంతమంది బతికేటట్టు మాట్లాడవలసి ఉంటుంది? 10 మంది చచ్చిపోయేటట్టు మాట్లాడడం, అవమానపడేటట్టు మాట్లాడడం హనుమద్భక్తుల యొక్క లక్షణం కాదు.
మాట మాట్లాడితే పది మంది బ్రతికేటట్టు మాట్లాడిన వాడెవరో వాడు హనుమద్భక్తుడు. హనుమ పాదములను ఆశ్రయిస్తే పది మంది సంతోషించేటట్టు మాట్లాడడం వస్తుంది. అందుకే అంతటి మహానుభావుడై నేను సీతమ్మకి శాంతినిచ్చానన్నారు. అన్ని ప్రతిబంధకములను తోసిరాజని తన స్వభావాన్ని కూడా కాదని జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఆయన బుద్ధిమంతులలో వరిష్టం, చాలా పెద్దవాడు, చాలా గొప్పవాడు. ఎందువల్ల బుద్ధిమంతులలో గొప్పవాడు? బుద్ధి అన్న మాటకు అర్థమేంటి? నిశ్చయాత్మకమైనది అని. నిశ్చయాత్మకమైనది అంటే మనసు లాగుతుంది. మనసు ఎప్పుడూ కూడా దానికి ఒక లక్షణం ఉంటుంది, అది సంకల్పాన్ని చెప్తూ ఉంటుంది. వికల్పం అంటే వదులుతుంది, సంకల్పం అంటే ప్రతిపాదన చేస్తుంది. ప్రతిపాదన చెయ్యడం, ఉపసంహారం చేయడం, ఈ రెండే మనసు యొక్క పనులు. ఇంకేం చేయదు. ఏమే ప్రవచనం చేద్దామా అన్నారు అనుకోండ, భాయ్ వాళ్ళ ప్రవచనం మానేద్దాం, లేదు ఋషేషుని కాసేపు భజన చేయమని చెప్పి లేచి వెళ్ళిపోదాము అంటుంది. తప్పు కదూ. ఇంకెందుకు నువ్వు హనుమ జయంతి అంటావు? హనుమ కర్తవ్యతానిష్టలో నువ్వేం నేర్చుకున్నట్లు? ఏం మాట్లాడలేవు, హనుమ మీద దృష్టి పెట్టి, రామాయణం మీద దృష్టి పెట్టి అని బుద్ధి నిశ్చయం చేసింది అనుకోండి, మనసు బుద్ధిగా కూర్చుంటుంది. బుద్ధికి శక్తి లేదనుకోండి, మనసు నాటకం ఆడుతుంది. మనసు నాటకం ఆడిందనుకోండి, సాధారణంగా అప్పటికి మీరున్న పరిస్థితుల్లో మీకు సుఖానికి అనుకూలంగా ఏది ఉంటుందో అటు లాగేస్తుంది. అది దాని లక్షణం. మనసుకుండే లక్షణం ఏంటంటే సుఖం అని అప్పటికి తను ఏమనుకుంటుందో అటు లాగుతుంది. బుద్ధి శాస్త్రం ప్రమాణంగా నిర్ణయం చేసుకుంటుంది. అందుకే మీరు ఏ పూజ చేయండి, చిట్ట చివరికి ఒకటి అడుగుతారు, ధియోయోన ప్రచోదయాత్, మా బుద్ధులను ప్రేరేపించుగాక. మీరు ఏదో చండీ హోమం చేశారనుకోండి, చిట్ట చివర అంతా చెప్పి ఒకటే చెప్తారు, తన్న దుర్గ ప్రచోదయాత్, ఆ దుర్గాదేవి మమ్మల్ని ప్రచోదనము చేయుగాక. ఈ దేన్ని ప్రచోదనం చేస్తుంది? బుద్ధిని. బుద్ధిని ప్రచోదనం చేయడం అంటే ఏంటి? దేనికన్నా శాస్త్రం గొప్పది. శాస్త్రము నాకు సుఖాన్ని ఇస్తుంది. ఇది సుఖం అనుకుని నేను దిగడం కాదు, శాస్త్రము నీకు ఇది సుఖమన్నదేదో నేను అదే చేస్తాను అన్న నిశ్చయాత్మకత లోపల ప్రవేశిస్తే బుద్ధి అధ్యవసాయాన్ని పొందిందంటారు. అటువంటి బుద్ధిమంతుల్లో అగ్రగణ్యుడెవరు? స్వామి హనుమ. ఏ పని ఆయన చెయ్యనివ్వండి, ఒక్కటే ప్రమాణం, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని చేస్తారు. మీకు శ్రీరామాయణంలో శాస్త్రం ఎలా చెప్పిందో అది చేయడం తప్ప తన బుద్ధికి తోచింది చెయ్యని వాడు రామచంద్రమూర్తి. ఎన్నడు తన బుద్ధికి తోచింది, తనకి తోచింది కదా అని చేయరు. శాస్త్రం ఎలా చెప్పిందో అలాగే చేస్తారు. అందుకే రామరాజ్యం అని పేరు. రామరాజ్యం అంటే రాముడు కొత్తగా ప్రవేశపెట్టిన పరిపాలనా విధానం అని కాదు, శాస్త్రం ఎలా పరిపాలించమందో రాముడు ఎలా పరిపాలించాడు. రామరాజ్యం ఇప్పటికీ వస్తుంది. ఎలా? రాముడు పరిపాలించినట్టు పరిపాలించడం అని కాదు, రాముడు శాస్త్రాన్ని ఎలా పట్టుకున్నాడో నువ్వు అలా శాస్త్రాన్ని పట్టుకుంటే రామరాజ్యం వస్తుంది. శాస్త్రం పక్కన పెట్టేసి నాకు రామరాజ్యం వస్తుందంటే ఒక్క నాటికి రాదు, తప్పు. శాస్త్రం పట్టుకుంటే రామరాజ్యం వస్తుంది. శాస్త్రం పట్టుకుంటే రాముడు లాంటి విద్యార్థి అవుతావు. శాస్త్రం పట్టుకుంటే రాముడు లాంటి గృహస్థు అవుతావు. శాస్త్రం పట్టుకుంటే నువ్వు రాముడి లాంటి పరిపాలకుడు అవుతావు. హనుమ గొప్పతనం ఎక్కడుందంటే, అసలు లోకంలో గృహస్థాశ్రమంలో ఉన్న ఎవడికైనా ఉండే ఏ చాంచల్యం ఉంటుందో దానికి కూడా ఆయన అతీతుడు. ఎందుకని? గృహస్థాశ్రమంలోకి వెడితే తప్ప యజ్ఞయాగాది క్రతువులు చేయకూడదు. బ్రహ్మచారికి అధికారం లేదు, వానప్రస్థు చేయుడు, సన్యాసికి అసలు అగ్నినే ముట్టుకోకూడదు. ఇక చేసేవాడేవాడు యజ్ఞయాగాదులు, గృహస్థు చేస్తాడు. యజ్ఞయాగాదులు గృహస్థు చేస్తాడు కాబట్టే వర్షాలు పడుతున్నాయి. సన్యాసి కేవలం తను తరించడానికే సన్యాసాశ్రమంలోకి వెడతాడు, గృహస్థు తను తరిస్తూ కొన్ని వందల మందిని తరింపజేస్తాడు. నేనంటల్లా ఈ మాట, రామాయణంలో రాముడు అన్నాడు. అందుకే నాలుగాశ్రమాల్లో గృహస్థాశ్రమమే గొప్పది అన్నాడు. అటువంటి గృహస్థుగా ఉంటే తప్ప యజ్ఞం చేయకూడదు, యాగం చేయకూడదు. స్వామి హనుమకి కూడా గృహస్థుగా ఉండాలని కోరిక ఉండేది. గృహస్థుగా ఉండడము అన్న మాటకు అర్థమేమిటి? భార్యని స్వీకరించాలి, ధర్మపత్నిని. ధర్మపత్నిని స్వీకరించగానే ఆమెకేం కోరిక ఉంటుంది? ధర్మ ప్రజాపత్యర్థం. ఇంతటి మహానుభావుడు భర్త అయితే ఆయనలాంటి కొడుకుని కనాలని అనుకుంటుందా అనుకోదా భార్య? అలా అనుకోని భార్య ఉంటుందా ప్రపంచంలో? అంతటి మహాత్ముడికి భార్య అయి ఆయనకి నేను కొడుకుని కనిచ్చి ఆ బిడ్డకు ఆయన తండ్రి అనిపించడానికి నేను ఉపాధి కావాలి, ఉపకరణం కావాలని అనుకోని స్త్రీ ఎవరుంటుంది? కాబట్టి హనుమకి అసలు వివాహం ఎలా అవుతుంది? గృహస్థాశ్రమంలోకి ఎలా పెడతారు? కుదరదు.
స్వర్చలాని సృష్టిలోనే అపూర్వమైన స్త్రీ. ఆవిడ ఓ కోరిక కోరింది, నాకు స్త్రీ పట్ల కామం లేనివాడు, ఇంద్రియములను గెలిచినవాడు, కేవలము గృహస్థాశ్రమాన్ని గృహస్థాశ్రమం కోసమే స్వీకరించినటువంటి పురుషుడు దొరికితే భర్తగా స్వీకరిస్తాను, అయితే నీ చేసుకుంటానని హనుమ చేసుకున్నారు. అందుకని సువర్చలా సహిత హనుమ, హనుమ సువర్చలా కళ్యాణం చేస్తుంటారు. సువర్చలా కళ్యాణం అని అద్భుతమైనటువంటి కళ్యాణం. ఆ కళ్యాణం సువర్చలా కళ్యాణం, సువర్చలా హనుమ యొక్క భార్య. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలీదు, ఆ సింహాసనం మీద కూర్చునుంటారు సువర్చలా సహిత హనుమ కూర్చునుంటే పక్కన జాంబవతాదులు ఆయన్ని స్తోత్రం చేస్తూ నిలబడి ఉంటారు, చేతిలో ఆ విజయదండాలు పట్టుకుని ఉంటారు. అది గొప్ప రక్ష ఆ మూర్తి ఇంట్లో ఉండడం. ఒకనకొకప్పుడు ఇక్కడ పంచిపెట్టాం కూడా హనుమద్వ్రతంలో. కాబట్టి అటువంటి హనుమ సువర్చలని వివాహం చేసుకున్నారు, కానీ సంతానం లేదు. మీరు హనుమ యొక్క నామాల్లో వినుంటారు ఆజన్మ బ్రహ్మచారిణి నమః అని. ఆజన్మ బ్రహ్మచారిగా ఆయన ఉంటే అది హింస కిందకు వస్తుంది, భార్యాసంగమం జరిగి కొడుకుని కనకపోతే. మరి ఆయనకి ఆ హింస వర్తించిందా అంటే వర్తించదు, ఎందుకంటే సువర్చల కూడా అదే కోరుకుంది. వాళ్ళిద్దరు ఎందుకున్నారంటే గృహస్థాశ్రమంలో భక్తుల్ని రక్షించడానికి, యజ్ఞయాగాదుల్ని చేయడానికి. రామకృష్ణ పరమహంసని చెప్పచ్చు గృహస్థాశ్రమం అలా తరింపచేసుకున్నవారు. మళ్ళీ మహానుభావుడు ఒక ప్రత్యేక కారణానికి, అదిగో మనకి తెనాలి దగ్గర ఉండేవారే చందోళి శాస్త్రి గారు, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అలా జీవించారు. అలా స్వామి హనుమ సువర్చలని స్వీకరించినా సంతానాన్ని కనకుండా కేవలం గృహస్థాశ్రమంలోనే ఉండిపోయారు. ఆఖరికి రాముడు అవతార పరిసమాప్తి చేస్తూ, నేను వెళ్ళిపోతున్నాను హనుమ, వచ్చేస్తావా అని అడిగారు. రామా నాకు మీ కథ చాలు, మీ నామం చాలు. అంటే రామచంద్రమూర్తి నరుడుగా వచ్చినవాడు ఏ నరుడికి ఇవ్వని వరాన్ని హనుమకే ఇచ్చారు. వచ్చింది నరుడిగా, ఏ ఒక్క నరుడికి ఇవ్వల ఈ వరం, వానరుడైన హనుమకిచ్చారు. యత్కథ మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రవస్య సుప్రీతో మద్వాక్యమనుపాలయం. ఎక్కడెక్కడ రామాయణం చెప్పబడుతుందో, ఎక్కడెక్కడ రామకథ చెప్పబడుతుందో, ఎక్కడెక్కడ నా నామం చెప్పబడుతుందో అక్కడక్కడ హనుమా నువ్వు వెళ్ళి కూర్చుంటుండు. ఎందుకు కూర్చోడం? నువ్వు కూర్చుంటే చాలు మంగళాలు జరుగుతాయి, హనుమ వస్తే చాలు మంగళం జరుగుతుంది, శుభం జరుగుతుంది. అందుకే మద్వాక్యం అనుపాలయం, నేను చెప్పిన మాట శాసనంగా స్వీకరించు, చాలు రామా అన్నారు. ఇప్పటికీ రామనామం చెప్తే చాలు వచ్చేస్తారు, రామనామ గానం చేస్తే చాలు పొంగిపోతారు ఆయన. ఆయన గురించి చెప్పక్కర్లేదు, రామచంద్రమూర్తిని కీర్తిస్తే పొంగిపోతాడు ఆయన. అందుకే ఇన్ని గొప్పతనాలు ఉన్నవాడు కదా అని మీరు హనుమకి నమస్కారం అన్నారనుకోండి, ఆయన చిన్నపుచ్చుకుంటారు. అందుకే శ్లోకం అలా వెళ్ళింది, మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వరదయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. శ్రీరామదూతం, రామదూతవి నువ్వు అంటే ఆయన పొంగిపోతారు, శ్రీరామ పడాలి. అది పడిందో ఎంత సంతోషం ఆయనకి, ఆ శ్రీరామ అన్న మాట వింటే చాలు పులకాంకిత పులకాంకురములను పొందేస్తారట. నేను సభాముఖంగా చెప్పకూడదు వేదిక మీద కూర్చుని, నా వ్యక్తిగత అనుభవాలు అందుకు చెప్పట్లా. హనుమ యొక్క పులకరింత ఏమిటో రామనామం చెప్తే ఆయన ఎంత పులకరిస్తారో, ఎంత తొందరగా పరవశించి దర్శనమిస్తారో జీవితంలో తెలుసుకున్నవాడిని. నేను దర్శనం పొందేశానని మీరు ఏం ప్రచారం చేశారు, నేనే అలాంటి దర్శనాలు అవి ఏం పొందలేదు. కానీ హనుమ ద్వైభవం ఏమిటో స్వానుభవంలో తెలుసుకున్నవాడిని. అందుకే పరమ ప్రీతి నాకు హనుమ ద్వైభవం అంటే, అంతటి మహానుభావం. అటువంటి హనుమ ఈ దశమినాడు. అందున ఈ సంవత్సరం వచ్చినటువంటి గొప్పతనం ఏమిటంటే, ఈ సంవత్సరం పేరే నందననామ సంవత్సరం. ఇందాక చెప్పే కదా, నందన అంటే కొడుకు, కొడుకు అంటే కొడుకు పుట్టాడు అంటే లోకంలో తండ్రి సంతోషిస్తాడు, కానీ కొడుకులందరూ ఎప్పుడో అప్పుడు శరీరాలు విడిచిపెడతారు. కానీ ఈ నందననామ సంవత్సరానికి ఒక ప్రఖ్యాతి ఉంది, నందననామ సంవత్సరంలోనే శంకరాచార్యుల వారు పుట్టారు. మళ్ళీ ఈ నందననామ సంవత్సరం శంకరాచార్యుల వారి జయంతి చేయడానికి సంవత్సరం పేరుతో కూడా అనుకూలం, ఎందుకంటే శంకరాచార్యుల వారికి స్వామి హనుమకి ఎన్నో దగ్గర పోలికలు. అసలు నిరాధారంగా ఎవరూ పక్కన ఆధారం లేకుండా ప్రయాణం చేసిన వారు హనుమ. తన పక్కన ఒక్కరు లేకుండా సత్యదండం పట్టుకుని అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి భూమండలమంతా, ఈ భారతదేశమంతా పర్యటించినటువంటి వారు శంకరాచార్యుల వారు. తన కొరకు తాను అని ఒక్క పని చేసుకోని వారు శంకరాచార్యుల వారు. తన కొరకు తాను అని ఒక్క పని చేసుకోనటువంటి వారు స్వామి హనుమ.
అపారమైనటువంటి విష్ణు భక్తుడు రామభక్తుడు హనుమ, అపారమైనటువంటి కృష్ణ భక్తుడు శంకర భగవత్పాదాచార్య స్వామి. శంకర భగవత్పాదుల వాక్కులు పరమ మధురంగా ఉంటాయి, స్వామి హనుమ వాక్కులు అంత మధురంగా ఉంటాయి. చచ్చిపోయేవాడిని బ్రతికించి మళ్ళీ మృత సంజీవని చేసి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఈ చావు ఆఖరి చావు చేసి మోక్షానికి పంపిస్తుంది శంకరాచార్యుల వారి వాక్కు. చచ్చిపోయేవాడిని కూడా బతికిస్తుంది హనుమత్ కథ. అందుకే హనుమకి శంకరాచార్యుల వారికి అంత దగ్గరి సంబంధం, అంత దగ్గర సంబంధం ఉన్నటువంటి ఈ హనుమ జయంతి ఈ సంవత్సరం చాలా ఆశ్చర్యకరంగా మంగళవారం నాడే వచ్చింది. వైశాఖ మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రయుక్తాంచ మంగళం శ్రీ హనుమతే అని పరాశర సంహిత. పరాశర మహర్షి అన్ని పురాణాల్లో కావ్యాల్లో మంత్రశాస్త్రాల్లోంచి హనుమ వైభవాన్ని అంతటినీ తీసి సంహిత తయారు చేశారు. ఆ పరాశర సంహిత చదివితే అసలు హనుమ జయంతి ఎలా చెయ్యాలో, హనుమద్వ్రతం ఎలా చెయ్యాలో, ఎందుకు చెయ్యాలో, హనుమ ప్రసన్నులు కావాలంటే ఏం చెయ్యాలో రహస్యాలన్నీ పరాశర సంహితలో చెప్పారు. ఆ పరాశర సంహితలో చెప్పిన మాట, వైశాఖ మాస కృష్ణపక్ష దశమి మంగళవారం నాడు ఆయన జన్మించారు, అవతరించారు. అట్లా ఈ సంవత్సరం పైగా మంగళవారం చాలా శక్తివంతమైనటువంటి వారం, కుజహోరం ఉంటుంది. కుజుడు బాగా ప్రసన్నుడయ్యేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజకి హనుమత్ పూజకి చాలా ప్రసన్నుడవుతాడు. నవగ్రహాలు కూడా ఆనుకూల్యత పొందాలంటే హనుమ యొక్క అనుగ్రహమే కారణం. పైగా ఇంకా విచిత్రం ఏంటంటే ఏలినాటి శనిలో ఉన్నవాళ్ళు కూడా ఏలినాటి శని నుండి ఉపశాంతి పొందాలి అంటే 48 అనుకుంటా నాకు జ్ఞాపకం ఉంటే 48వ సర్గ ఇంద్రజిత్ హనుమల యుద్ధం, ఆ సర్గ పారాయణ చేస్తే ఏలినాటి శని ఉపశాంతి పొందుతుంది. కానీ ఆయనకి బ్రహ్మాస్త్ర బంధనం దగ్గర నుండి ఆయన తోక చల్లార్చుకునే వరకు మధ్యలో ఆపకూడదు. పారాయణ చేసేటప్పుడు ఆపకుండా చేయాలి, మధ్యలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు సుందరకాండ చదివేటప్పుడు. కాబట్టి అంతటి మహానుభావుడైనటువంటి వారు హనుమ, అంత గొప్ప రోజు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? పరాశర సంహితలో చెప్పిన విషయం ఏంటంటే హనుమ దేనికి ప్రీతి చెందుతారు అని అడిగారనుకోండి, మనం సాధారణంగా ఆకు పూజ అని చేస్తూ ఉంటాం. ఆకు పూజ అంటే విఘ్నేశ్వరుడికి చేసినట్లు పత్రి పూజ కాదు, ఆయనకి తమలపాకులతో చేస్తాం, తమలపాకులతో పూజెందుకు అని. తమలపాకులతో పూజ ఎవరికి చేస్తారంటే మహావీరులైన వారికి చేస్తారు. మహావీరుడు అన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మహావీరుడు అంటే బయట యుద్ధంలో తిరుగులేని పరాక్రమం ఉన్నవాడు, ఎంతమందినైనా చంపగలిగినవాడు. అందుకే కదా గోష్పతీకృతమాలా సింహశకీకృత రక్షతం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మయం. ఆ పురుగులు కిందుంటే అరిచేత్తో కొట్ట ఎలా చంపేస్తామో అలా మర్దిస్తారు ఆయన రాక్షసుల్ని. అంతటి మహాబలవంతుడు, అంతటి మహాబలవంతుడైనటువంటి హనుమ తమలపాకుల చేత పూజింపబడడానికి అర్హులు. కేవలం మహావీరం అంటే వీరుడు అన్న మాటకు అర్థం బాహ్యంలో శరీరమునందు బలమున్నవాడని కాదు, మహాజ్ఞాని అని. అందుకే మహాజ్ఞాని పరమభక్తుడైనటువంటి వారు. అసలు రామచంద్రమూర్తి గురుస్వరూపంగా కూర్చుంటుంటారు ఒక్కొక్క చోట, అప్పుడు వీరాసనం వేసి కూర్చుంటారు. వీరాసనం వేసుకోవడం అంటే కుడికాలు కిందకి పెట్టి ఎడంకాలు పైకెత్తి కుడి మోకాలు మీదకి వేసి కూర్చుంటారు. అలా కూర్చుని పాఠం చెప్తారు, వేదాంత పాఠం చెప్తారు. చెప్పినప్పుడు తమ్ముళ్ళందరూ కూర్చున్నా ఎవరి ముఖం వంక చూస్తూ పాఠం చెప్తారో తెలుసా? ప్రధానంగా హనుమ వంక చూసి చెప్తారు. ఎందుకు చెప్తారో తెలుసా? వేదాంతం వినేటప్పుడు అంత జాగ్రత్తగా వింటారు. అందుకే హనుమద్రూపాల్లో అనేకం ఉన్నాయి. ఆజ్ఞాపాలక హనుమ అని ఇలా ఉంటారు అంటే రామచంద్రమూర్తి పిలిచి హనుమ అన్నారనుకోండి, స్వామి అనాలి కదా, స్వామి అని గబుక్కున అండంలో తుంపర ఏదైనా లాలాజనం ఆయన మీద పడుతుందేమో అని ఇలా పెట్టుకుని ఉంటారు. ఇంతటి బలవంతుడు, అంతటి వినయశీలి ఆజ్ఞాపాలక హనుమాన్. ఇప్పటికీ వెంకటాచల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని బయటికి వచ్చేసి ఆ మహాతల్లి యశోదాదేవి ఇప్పటికీ ఉంది కదా లోపల, ఆ తల్లిని దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తుంటే బొమ్మల గూడు పెట్టినట్టుగా ఉంటుంది, అక్కడ తీర్థం ఇస్తూ ఉంటారు. అక్కడ ఉంటారు ఆజ్ఞాపాలక హనుమ ఇలా నోటికి చెయ్యడ్డు పెట్టుకుని. ఆ ఆజ్ఞాపాలక హనుమ స్వామి దగ్గర ఎప్పుడూ కూర్చుంటారు. ఆయన వేదాంతం రామచంద్రమూర్తి చెప్తుంటే ఎంతో శ్రద్ధగా వింటారు. ఎంత శ్రద్ధో తెలుసా అసలు గురువు దగ్గర వినడం అంటే. అటువంటి రూపం మళ్ళీ పరమాచార్య, కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి
ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు బ్రహ్మసూత్ర భాష్య పాఠం వింటూ ఒక రోజున పక్కన మట్టిలో ఇలా ఇలా ఏదో రాసుకుంటున్నారు. గురువుగారు లేచన్నారు, మీరు సన్యాసాశ్రమంలో ఉన్నారు, కామకోటి పీఠాధిపతులు, మిమ్మల్ని సరిగ్గా పాఠం వినండి అని చెప్పడానికి నాకు అధికారం లేదు, కానీ పాఠం సరిగా వినని వాడికి నేను పాఠం చెప్పలేను, కాబట్టి నన్ను మన్నించండి, నేను సెలవు తీసుకుంటున్నాను అన్నారు. అంటే వెంటనే ఆ పరమాచార్య స్వామి వారు నవ్వి అన్నారు, మీకు అనుమానం ఎందుకు వచ్చిందని, మేము పాఠం వినలేదని అన్నారు. ఏమో తమరు మట్టిలో ఏదో రాసుకుంటున్నారు నేను పాఠం చెప్తుంటే అన్నారు. మీరు ఏం చెప్పారో చెప్తాను చూడండి అని, సంస్కృతంలో బ్రహ్మసూత్ర భాష్య పాఠం గురువుగారు ఏం చెప్పారో అప్పటి వరకు అదంతా చెప్పారు. తెల్లపోయి నేల మీద పడిపోయారు, పడి సాష్టాంగం చేశారు పరమాచార్యకి, 13 ఏళ్ల పిల్లాడికి. అసాధారణ ప్రజ్ఞ, గురువు యందు శ్రద్ధ అంటే అలా ఉంటుంది, హనుమ నేర్చుకోవడం అంటే అలా ఉంటుంది. మహానుభావుడు రామచంద్రమూర్తి ముందు కూర్చుంటే, వైదేహీ సహితం సురద్రుపతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రేవాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతమా భరతాది పరివృతం రామం భజే శ్యామం. అంతమంది మహర్షులు కూడా కూర్చుంటారట రాముడు పాఠం చెప్తే. అంతమంది కూర్చున్నా ముందు ఎవరొచ్చి కూర్చుంటారంటేట, గబుక్కుని కరెంటు పోతే నాకు వినపడాలని కుతూహలం ఉన్నవాడు కదూ ముందు కూర్చుంటాడు, ఒక్క మాట జారిపోకూడదు అనుకున్నవాడు బాగా ముందు కూర్చుని అత్యంత శ్రద్ధతో వింటుంటాడు. అలా వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే, వైదేహీ సహితం సీతమ్మతో కలిసి, సీతమ్మతో అనరు, వైదేహీ సహితం గురువుగా ఆయన కూర్చున్నారు రామచంద్రమూర్తి, పక్కన సీతమ్మ గురుపత్ని, గురుపత్నిగా కూర్చున్నప్పుడు నేను గురువుగారి పత్నిని అని కూర్చోలేదట ఆవిడ, ఎలా కూర్చుంది, వైదేహీగా కూర్చుంది. వైదేహి అంటే విదేహ వంశపు కూతురు, విదేహ వంశం అంటే శరీర భ్రాంతి లేని వాళ్ళు, అంటే జ్ఞానంతో గురువుగారు మాట్లాడేటప్పుడు శరీర భ్రాంతికి లొంగకుండా గురువు మాట్లాడతాడు. గురువుగారి భార్య అదే స్థాయిలో కూర్చుంది గురుపత్ని అనడానికి వైదేహీ సహితం, అందుకే శ్లోకం అలా పడింది. లేకపోతే జానకీ సహితం అనకూడదేమిటి, మైథిలీ సహితం అనకూడదేమిటి, వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రేవాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం. అగ్రేవాచయతి, ముందు కూర్చుని వినేది ఎవరంటే హనుమ. అంత జాగ్రత్తగా వింటారట వేదాంత పాఠం వింటే ఆయన, అంత శ్రద్ధగా వింటారు. సూర్యభగవానుడు గురువు పాఠం చెప్తాను రమ్మన్నారు, ఎవ్వరూ నేర్చుకోరు ఆయన దగ్గర. ఎందుకు నేర్చుకోరో తెలుసా, మహావిద్వాంసుడు. అసలు ఈ లోకంలో మనువుకి మొట్టమొదటి పాఠం చెప్పినటువంటి వాడు వివస్వంతుడు అన్న పేరుతో సూర్యభగవానుడే నేర్పాడు. అందుకే ఇప్పటికీ కూడా ధర్మశాస్త్రం నిలబడడానికి మొదటి గురువుగా చెప్పబడేది సూర్యభగవానుడి యొక్క నామాలలో వివస్వన్ అన్న పేరుతో పాఠం చెప్పాడు ఆయన. అంతటి మహావేదాంతం తెలిసినవాడు సూర్యనారాయణమూర్తి. పాఠం చెప్తాను రమ్మన్నారు, వస్తాను నేర్చుకుంటాను, సరే రా అన్నారు. ఎక్కడ చెప్తారు ఆయన అంతే, ఓ పని చెయ్యాలి కాబట్టి ఓ పని మానేస్తాననేవాడు కాదు, పాఠం చెప్తాను కాబట్టి ఓ 4 రోజులు సెలవు, నేను తిరగను, మా హనుమకు పాఠం చెప్పుకుంటాను అనరు, నేను తిరుగుతూ ఉంటాను మీరు అన్నారు. మానేసి చెప్పడం ఎందుకు, మీరు తిరుగుతూ చెప్పండి వింటాను అన్నారు. అది శ్రద్ధ అంటే. సరే అయితే పదా అన్నారు. ఏ పక్కన కూర్చోవడం అంత తేలిక కాదు, బాలభానుడైతే ఇలా చూడొచ్చు, మధ్యాహ్నపు మార్తాండుని ఎలా చూస్తారు, పక్కన ఎలా నిలబడతారు, వేడి కాలిపోతాడు ఎవడైనా సరే. పోని ఆయన ఏమైనా నిలబడి చెప్తారా, ఏకచక్రధరందే వంతం సూర్యం ప్రణమామ్యహం, ఒక చక్రనదంతో ఆధారం లేని ఆకాశంలో అమిత వేగంతో వెళ్ళిపోతుంది, ఖచ్చితంగా వెళ్ళిపోవాలంతే. ఇవాళ ఒక్క 10 నిమిషాలు ఆలస్యమైంది సూర్యాస్తమయం ఏమనుకోకండి, 2 రోజులు ఆలస్యమైంది రావడం ఏమనుకోకండి, అలా ఏముండవు ఆయన దగ్గర, ఖచ్చితంగా వచ్చేస్తారంతే. అలా వచ్చి అలా వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయే సూర్యరథంతో సమానంగా వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు గురువుగారికి ఎదురుగుండా నిలబడి పాఠం వినొచ్చా, అలా వినకూడదు. పోని గురువుగారితో సమానంగా రథంలో కూర్చోవచ్చా, కూర్చుని పాఠం వినకూడదు సమానంగా. పోని గురువుగారి రథంలో కింద కూర్చోవడానికి చోటు ఉంటుందా, అలా ఉండదు సూర్యరథంలో. పోని గురువుగారి రథానికి పక్కన నిలబడి పాఠం వినొచ్చా, ఇలా చెవి పెట్టి ఇటు తిరిగి శ్రద్ధ లేకుండా ఇటు చూస్తూ ఇటు చెవి పెట్టి వినడానికి వీల్లేదు. ఆయన విన్నది ఎలా విన్నారని ఉందో తెలుసా, సూర్యరథం ముందుకొస్తుంటే గురువుగారికి కొద్దిగా ఒక పక్కకి ఇలా ఎదురుగుండా అభిముఖంగా ఉండకుండా కొద్దిగా ఒక పక్కకుండి 2 చేతులు ఒగ్గి రథచక్రాల సవ్వడిలో వేదమంత్ర స్వరం భంగం కాకుండా చెవి ఇలా పెట్టి వింటూ రథంతో సమానంగా పక్క నుంచి వెనక్కి నడుస్తూ విన్నారు. అది శిష్యుడంటే. హనుమ లాంటి శిష్యుడు ఎక్కడున్నాడు ప్రపంచంలో. శ్రద్ధ అంటే శ్రద్ధ, ఇలా ఎలా నేర్చుకుంటానండి అని ఆయన అనలేదు ఆయన జీవితంలో. అందుకే
హనుమని నమ్ముకున్న వాడికి, హనుమని ఉపాసన చేసిన వాడికి ఇది ఇలా ఉండగా నేను ఇలా ఎలా చేయగలనంటే మనలో తను ఏ స్థితిలో ఉన్నా తన పని తాను చేసేసేయగలడు. ఎక్కడ దా శక్తి అంటే హనుమ కటాక్షం అని నేను మీకు వేరే చెప్పక్కర్లేదు. కాబట్టి అంతటి మహానుభావుడైనటువంటి హనుమ యొక్క అనుగ్రహం కలగాలి అంటే పరాశర సంహితలో పరాశర మహర్షి చెప్పినది ఏదో తెలుసా? ఆకు పూజ, సింధూర పూజ, సరే ఇవన్నీ విడిచిపెట్టండి, మహాజ్ఞాని కనుక ఆకు పూజ. అసలు హనుమ యొక్క అనుగ్రహం కలగడానికి ఒకే ఒక ప్రధాన మార్గంగా చెప్పబడినది ఏది అంటే హనుమ ప్రదక్షిణములు. హనుమకి ప్రదక్షిణం చెయ్యాలి. ప్రదక్షిణము అంటే ఒక్క మాట తిరగాలి, కానీ అది 3 మార్లు తిరగచ్చు, 5 మార్లు తిరగచ్చు, 7 మార్లు తిరగచ్చు, 9 మార్లు తిరగచ్చు, 16 మార్లు, 21 మార్లు, 108 మార్లు. పసుపు కొమ్ములు కానీ, బియ్యపు గింజలు కానీ, వక్కలు కానీ వీటితోటి ప్రదక్షిణం చేసేటప్పుడు నిండు గర్భిణి ఎలా నడుస్తుందో అలా నడవాలి. ప్రదక్షిణం చేస్తున్నంతసేపు కూడా ఒక శ్లోకమే చెప్పాలి. రామనామ భజన చేస్తూ కూడా ప్రదక్షిణం చెయ్యకూడదు. హనుమత్ ప్రదక్షిణం చేసేటప్పుడు చెప్పవలసిన శ్లోకం ఏమిటో పరాశర సంహిత చెప్పింది. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం అంటూ తిరగాలి పరమ మౌనంతో. ఆ శ్లోకం ఒక్కటి చదువుకుంటూ గర్భిణీ స్త్రీ ఎలా తిరుగుతుందో అలా తిరగాలి. కనీసంలో కనీసం హనుమ జయంతి నాడు 3 మాటలు తిరగాలి. కనీస ధర్మం అది 3 మాటలు తిరగాలి. 3 మాటలు తిరిగేటప్పుడు ప్రతిసారి తిరిగి వచ్చి ఒక చోట ఆగి శ్లోకం చెప్పి మళ్ళీ తిరగాలి ప్రదక్షిణంగా. అలా 3 మాటలు తిరిగితే, అందుకే నేను మీతో పరమ సత్యం చెప్తున్నానని జ్ఞాపకం పెట్టుకోండి, ఎంత ఉద్వేగభరితమైన పరిస్థితుల్లో ఎంత కష్టంలో ఉండనివ్వండి, హనుమత్ ప్రదక్షిణాలు చేస్తే మనస్సుకి శాంతి కలుగుతుంది. పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ వివక్ష లేదు, ఎవ్వరైనా హనుమకి ప్రదక్షిణం చెయ్యవచ్చు. పరాశర మహర్షి పెట్టిన నిబంధన ఒక్కటి, ఇది మాత్రం పాటించాలి. ఈ శ్లోకం చెప్తూ ప్రదక్షిణం చెయ్యాలి. రెండవది, ఎక్కువ ప్రదక్షిణాలు చెయ్యాలని ఏదైనా కామితంతో కానీ ఏదైనా కామ్యంతో కానీ చేస్తే అప్పుడు మాత్రం చేతిలో పసుపు బొమ్మలు కానీ వక్కలు కానీ పట్టుకుని పళ్ళెం పెట్టి అందులో వెయ్యాలి ప్రదక్షిణం అవ్వాలి. తప్ప వేళ్లతో లెక్క పెట్టడం, కాగితం మీద పెన్నుతో రాసి గీతలు కొట్టడం, పుల్లలతో గుచ్చడం, అటువంటి ప్రదక్షిణాలు చెయ్యకూడదు, అది దోషభూయిష్టం. కాబట్టి అలా ప్రదక్షిణం చేస్తే హనుమ పరమ ప్రసన్నులవుతారు అని, హనుమ ప్రసన్నులవడానికి ఏకైక మార్గము హనుమత్ ప్రదక్షిణములే అని పరాశర సంహిత యొక్క తీర్పు. అసలు హనుమ చాలా సంతోషాన్ని పొందాలి అంటే ఒక్కొక్క రోజు పొద్దున్న కూర్చుని హనుమ నామాలు చెప్తూ, ఒక్కొక్క నామం చెప్తుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఓం హనుమతే నమః అంటుంటే, ఆంజనేయాయ నమః అని అందరూ అంటుంటే ఆయనకి కదలీ ఫలాలతో పూజ చేస్తారు. అరటి పళ్ళు తీసుకొచ్చి అరటి పళ్ళతో పూజ చేస్తారు, మంటపం నిండిపోయేటట్టుగా చేస్తారు. నేను ఒకనకొకప్పుడు ద్వారకా తిరుమల నుంచి వస్తూ చూసా ఒక చోట, అంత గొప్ప పూజ చేస్తారు. స్వామి హనుమ అనుగ్రహిస్తే ఎప్పుడైనా మనం కూడా ఈ క్షేత్రంలో చక్కగా స్వామి హనుమ మంటపంలో అంత గొప్ప కదలీ ఫలాల పూజ ఎప్పుడైనా చేసుకునే అదృష్టాన్ని స్వామి హనుమ ఈ ఏడాది కాకపోతే వచ్చే హనుమ జయంతికైనా మనం అంత వైభవోపేతంగా చేసుకునే అదృష్టం మనకి కల్పించాలి అని మనసారా కోరుకుంటూ, ఇవాళ నేను ఇప్పటికే అబ్బో 8:20 వరకు మాట్లాడాను, మిమ్మల్ని ఏదో కొద్దిసేపు అనుకున్నాను కానీ నా పూర్తి సమయాన్ని నేను వాడేశాను. కాబట్టి మీ అందరూ చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ హనుమత్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ, నాకు తెలుసు మీ మనసులో ఒక చిన్న వెలితుంది, ఆ ప్రదక్షిణం చెయ్యాలని అన్నావు నువ్వు, ఏదో శ్లోకం చెప్పావు, మాకేమైనా జ్ఞాపకం ఉంటుందా అది ఇప్పుడు, మరి ఎలా ఆ ప్రదక్షిణం ఇప్పుడు మేము చేసినా మాకు మనసులో శ్లోకం చెప్పలేదని ఓ భావన ఉండిపోతుంది అని మీకు బెంగ నాకు తెలుసు. నేను ఒకలా అయితే మీతో చేయిస్తాను, మీకు ఆ బెంగ లేకుండా ఉండడానికి నేను ఉన్నదే ఎందుకు కదూ, అది నేను చెయ్యినప్పుడు మీకు నా వల్ల ఉపయోగం ఏముంది? మీ అందరూ వెళ్ళి అక్కడ నిల్చోండి, నేను ఇక్కడి నుంచి మైక్లో చెప్తాను, మీ అందరూ అక్కడ నిలబడి చక్క శ్లోకం చెప్పండి, మీ అందరూ కూడా అలా ప్రదక్షిణం చేసి వచ్చి మళ్ళీ ఆ ప్రాంగణంలో నిల్చోండి, మళ్ళీ శ్లోకం చెప్తాను, మళ్ళీ వెళ్ళండి. 3 మార్లు మీరు ప్రదక్షిణం చేశాక ఆ లోపల రామాచార్యులు గారు ఉన్నారు స్వామి హనుమ దగ్గర,
చక్క పళ్ళెల్లో నిండు నీరాజన విత్తి మీ అందరికీ నీరాజన ఇస్తారు. స్వామి హనుమ ఇవాళ అద్భుతమైన అలంకారంలో ఉన్నారు, చక్క దర్శనం చేసుకుని వెళ్ళండి. ఈ హనుమ చుట్టూ కాదు, ఇలా మొదలుపెట్టి రామాలయం చుట్టూ చుట్టి రామాలయానికి స్వామి హనుమకి కలిపి చెయ్యండి ప్రదక్షిణ. కాబట్టి ఇప్పుడు మీ అందరు ఆ ప్రాంగణంలోకి వెళ్ళిపోండి, నేను ఒక్కడే ఇక్కడ కూర్చుని మైక్లోంచి చెప్తాను. మీ అందరూ చెప్పండి, ఎందుకంటే నేను అక్కడికి వస్తే మైక్ లేదు కదా, అది నీ ఫిక్స్ అయిపోయింది, అందుకని నేను ఇక్కడ కూర్చుని చెప్తాను. మీ అందరూ వెళ్ళిపోయాక నేను ప్రదక్షిణం చేస్తాను. పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. రమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అక్కడికి వెళ్ళండి అమ్మా, శ్లోకం చెప్పిస్తా, ప్రదక్షిణం చేయండి, అక్కడికి వెళ్ళండి. మీరు అక్కడికి వెళ్ళి ప్రసాద్ బాబు గారు ఒకటైంది అని నాకు ఇక్కడికి వచ్చి చెప్పండి, అప్పుడు మళ్ళీ రెండో మాట చెప్పిస్తాను. మీరు వెళ్ళి అయ్యా బై చెప్పించండి అన్నప్పుడు చెప్పిస్తా, చెప్పండి నాకు. ఏం మోహన్ గారు, మనం చేద్దాం, ఉండండి. ఓ రామాచార్య గారు వచ్చారు అమ్మ, అందరు అక్కడ నిలబడి మొట్టమొదటి చెప్పండి ఒకసారి. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం. ఆంజనేయం నమామ్యహం. ఇప్పుడు మీరు ప్రదక్షిణం చేసిరండి, ఒకటైందని నాకు ప్రసాద్ బాబు గారు చెప్తారు, అప్పుడు మళ్ళీ చెప్పిస్తారు.